ఈ ప్రపంచంలో ఒక గొప్ప పని చేయాలంటే ముఖ్యంగా ఉండాల్సిన అర్హత మంచితనం. మంచితనానికి చిన్న పెద్ద పేద ధనిక అనే తేడాలు ఉండవు. చరిత్రలో ఎందరో గొప్పవారిని మనం గుర్తించాం, మరెందరో గొప్పవాళ్ళని గుర్తించలేకపోయాం. అందరినీ గుర్తించగలిగితే ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అన్న ఆలోచనతో మొదలైన కార్యక్రమమే ఈ మనలో ఒకరు. ఇదే మనలో ఒకరు మొదటి పేజీ నిర్మల హృదయం. ఆమె పేరు నిర్మల. తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లా మోత్కూరు గ్రామం. నిరుపేద రైతు కుటుంబం. భర్త నర్సిరెడ్డి 45 సంవత్సరాలు. కామినేని హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆమె దగ్గరకు అవయవ దానం గురించి డాక్టర్స్ వచ్చి వివరించారు. మొదట నిర్మల నిరాకరించారు. వైద్యులు మళ్లీ వచ్చి ఆర్గాన్ డొనేషన్ గురించి వివరిస్తే ఆమె నలుగురు బతుకుతారని ఒప్పుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయిందమ్మా, 99% 1% ఉన్న అవకాశం, 1% కూడా 50% కూడా లేదు. ఏం చేయలేము, సరే 5 ప్రాణాలన్నా కాపాడుతాడు కదా, ఇవ్వండి అని అడిగిరు. అయితే ఫస్ట్ నేను వద్దన్నా, ఎందుకంటే జనాలు వేరేలాగా అనుకుంటారు అనేసి ఇవ్వనని చెప్పింది. ఇక మళ్ళీ గవర్నమెంట్ తరఫుగా అందరూ అట్లా అనుకొని ఇస్తే 4-5 కుటుంబాలు బాగుపడతాయి కదా, ఎట్లా మీరు ఒకరు ఇట్లా ఉన్నాడో మీరు ఆలోచించుకోరు అని అంటే సరే అని ఒప్పుకున్నాయి. అవే దానం ఇస్తే మంచిదే కదా, వాళ్ళన్న ప్రాణంతో ఉంటారు కదా. నాగోల్ నుంచి జూబ్లీ హిల్స్ కు గుండెను తరలించాలి. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో హైదరాబాద్ మెట్రో అధికారులను ఆశ్రయించారు వైద్యులు. విశ్వనగరంలో తొలిసారిగా మెట్రో గ్రీన్ ఛానల్ ఏర్పాటైంది. 45 ఇయర్స్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ కైండ్లీ ఆర్గాన్ డొనేట్ చేయడానికి కన్సిడర్ చేయడం జరిగింది. అందుకని ఇక్కడ నుంచి ఆర్గాన్ హార్ట్ తీసుకెళ్దామని ట్రై చేస్తాము. బట్ ఇక్కడ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, హైదరాబాద్ లో ఫ్యామిలీని ఒక చోట అపోలో హాస్పిటల్ రెండు ఎయిడ్స్ లో ఉంది. ఒక చోట ఇంకో చోటకి వెళ్ళాలంటే మోర్ దెన్ 1 అవర్ పడుతుంది. గ్రీన్ ఛానల్ ఎంత క్రియేట్ చేసినా కూడా ఇంత ట్రాఫిక్. అందుకని అపోలో హాస్పిటల్ వాళ్ళు ఎల్ఎన్టీని రిక్వెస్ట్ చేశారు, ఏదైనా ఇక్కడి నుంచి మనం తీసుకెళ్ళడానికి ఏదైనా మార్గం ఉందేమో, ఇదైతే మనకి డైరెక్ట్గా వెళ్ళచ్చు కదా అని. షార్ట్ ఆఫ్ హెలికాప్టర్ వి థాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఎల్ఎన్టీ హెస్ కైండ్లీ కన్సెంటెడ్ టు ప్రొవైడ్ ఎ స్పెషల్ ట్రైన్ ఫర్ దిస్ పర్పస్. మెట్రో ట్రైన్ ప్రస్తుతం మెట్రో ట్రైన్లో ఉన్నాము. దీని ద్వారా మేము అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే హార్ట్ ఒకసారి తీసిన తర్వాత 4 అవర్స్లో దానికి బ్లడ్ సప్లై అవ్వాలి టు స్టార్ట్ వర్కింగ్. యాజ్ సచ్ రెసిపియంట్ కూడా చాలా సీరియస్గా ఉన్నాడు కండిషన్. అందుకని ఈ దిస్ జెస్చర్ బై ఎల్ఎన్టీ ఈజ్ హైలీ అప్రిషియేటెడ్ బై అపోలో ఆర్గనైజేషన్ అండ్ థ్యాంక్స్ ఎల్ఎన్టీ ఫర్ బీయింగ్ విత్ అస్. అసలు నిర్మల భర్త నర్సిరెడ్డి ఎవరు? నా పేరు పద్మారెడ్డి, మాకు దగ్గరి బంధువు. అయితే ఈ నర్సిరెడ్డి ఎంత పేదరికంలో పుట్టిండంటే ఎంత చెప్పినా తక్కువే సార్. ఒక బోర్బండ్ మీద సూపర్వైజర్ చేస్తూ ఓనర్ కన్నా రైతుల వద్ద ఈయనకు ప్రేమానురాగాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన జీతం 10-15 వేలు ఇస్తూ ఆ 10-15 వేలతోటి కుటుంబాన్ని నెట్టుకొస్తూ పిల్లలు చదివించుకోండు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక రెంట్ హౌజ్లోనే ఉండి మాట్లాడుతున్నాం. ఇల్లు కూడా వాళ్ళది కాదు, కరెంటు బిల్లు కట్టి క్లీన్ చేసుకుంటూ ప్రస్తుతం ఉన్నారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత డాక్టర్లు ఎట్టి పరిస్థితిలో ఇతను బతికే అవకాశాలు 100కు 100% ఇవ్వన్న తర్వాత, ఆ రోజు నేను అక్కడ ఏం లేను కానీ మా బంధువులు నర్సిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఎవరు, సరే మా దృష్టికి తీసుకొచ్చి అవయదాన కార్యక్రమం వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు కొద్దిగా వెనక ముందు ఆడారు. సరే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇదివరకు కొన్ని 1-2 సందర్భాలు జరిగినాయి కాబట్టి మనం చనిపోతూ 4 ప్రాణం పోసిన వాళ్ళం అవుతామని చెప్తే వాళ్ళు ఇమీడియట్గా స్పందించి అవధాన కార్యక్రమానికి నర్సిరెడ్డి ఫ్యామిలీ మా మిగతా బంధువులు ఒప్పుకురు. అయితే దాదాపు ఇట్లాంటివి మస్తుగా జరుగుతుంటాయి కానీ ఎవరు కూడా ఇట్లా ముందుకు రాలేదు.
సరే నేను అనుకుంటున్నా ఆనాడు దానకరుణుడు కర్ణుడు ఇచ్చాడు అన్నిట్లలో దానకరుణుడు అని పేరు పోయింది సరే ఇప్పుడైతే ఈయన అవయాలు ఇచ్చి నలుగురు ప్రాణాలు నిలబెట్టి మేము నర్సిరెడ్డి అవయాలు ఎవరికైతే అమర్చిరో తర్వాత వాళ్ళ వివరాలు తెలిస్తే ఈ నర్సిరెడ్డి ఆ నలుగురిలో అవపడతాడని మేము అనుకుంటున్నాం నిర్మల నిర్ణయం కారణంగా నలుగురు బతికారు కానీ ఆమె ఒంటరిదైపోయింది ఆరోగ్యం అంతంత మాత్రమే ఆమె పిల్లలకు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినాక ఏమన్నా చేసి పెడదామని పాపడాలు ఎంపుతుంటే ఆ పాట మాని ఎగిరి వచ్చి కంట్లో నూనె పడ్డది ముఖం మీద పడ్డది పడి అప్పుడు చూయించుకున్నంత పరిస్థితి లేక కూడా ఆమె 2 నెలలు అట్లనే తిరిగింది ఇక్కడనే లోకల్ డాక్టర్లకు చూయించుకొని తర్వాత చూయించుకుంటా అని చెప్పింది తర్వాత చూయించుకుంటే చాలా ఇబ్బంది అవుతుందని మా దగ్గర కూడా వచ్చి బాధపడుతుంటే సరే అనేసి మేమందరం చెప్తే తీసుకెళ్ళారు హైదరాబాద్ తీసుకుపోయి టెస్టులు చేసి ఈమె కన్నుకి ఇట్లా ప్రాబ్లం ఉంది ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్ని టెస్టులు ఇట్లా వచ్చినాక ఈ కంట్లో క్యాన్సర్ లెక్క వచ్చింది అనేసి ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు ఆమె ఇంత కూడా కంటి అద్దాలు తీస్తే మాత్రం కన్ను చూపు కూడా అవపడది ఏది చూసినా కానీ దగ్గర పెట్టుకొని చూస్తుంది కంట్లో గడ్డ వచ్చింది సిజరీన్ చేయాలని చేసినారు క్యాన్సర్ అని చెప్పినారు పిల్లల భవిష్యత్తు ఏమిటి నా పేరు శశికర్ రెడ్డి మా తమ్ముడు పేరు శ్రీనాథ్ మా నాన్నగారి పేరు నర్సిరెడ్డి మా నాన్న చనిపోయినందు చాలా బాధగా ఉంది ఇప్పుడు మా నాన్న ఉంటే మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాడు మమ్మల్ని చూడడానికి ఇప్పుడు ఎవరు లేరు మా మమ్మీ ఒకతే ఉంది మా మమ్మీకి కంటి సరిగ్గా కనపడదు మా నాన్న ఇప్పుడు ఉంటే మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాడు మా నాన్న అవయవాలు డొనేట్ చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది నేను డాక్టర్ చదువుకుందామని అనుకున్నాను మా నాన్న ఉంటే నన్ను డాక్టర్ని చేసేవాడు రేపటి నుంచి నిర్మల కన్నీరు ఎవరు తుడుస్తారు నిర్మల ఆకలి ఎవరు తీరుస్తారు ఆమె కుటుంబం ఎలా బతుకుతుంది మంచి మనసుతో నలుగురు బాగుండాలని గొప్ప నిర్ణయం తీసుకున్న ఆమెకు మనమంతా తోడుగా ఉండాలి ప్రభుత్వం అండగా ఉండి ఆమె భవిష్యత్తుకు బంగారు బాట వేయాలి అప్పుడే మన దేశంలో ఎందరో గొప్ప మనసున్న మనుషుల్ని మునుముందు చూడగలుగుతాం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా